స్వాగతం. నా పేరు ఇందు. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. కాపులను బీసీలో చేర్చడాన్ని నిరసిస్తూ నగరంలో బీసీ సంఘాల మౌన ప్రదర్శన మరియు భిక్షాటన. కల్తీ విత్తనాల ద్వారా రైతుల బ్రతుకులు నాశనమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. జీవో నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలి. ఏపీ మాల మహానాడు డిమాండ్. ఒంగోలు డైరీ పరిధిలో పాల ఉత్పత్తిదారులకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. కాపులను బీసీలో చేర్చడాన్ని నిరసిస్తూ నగరంలో నేడు బీసీ సంఘాలు మౌన ప్రదర్శన మరియు భిక్షాటన చేశాయి. ప్రభుత్వం కాపులను బీసీలో చేర్చడానికి తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలకు తీరని అన్యాయం చేస్తుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. ఏ గుర్తు చేశారు వాళ్ళని ఒక్కసారి ఆలోచించుకోమని మేము అడుగుతున్నాము. ప్రభుత్వం బీసీలని ఆర్థికం కానివ్వండి, పారిశ్రామిక కానివ్వండి, రాజకీయం కానివ్వండి, అన్ని విధాలుగా వెనకబడి ఉన్నారు. కనుక కాపుల్ని బీసీలో చేర్చకూడదని మనం చేస్తున్నాము. వాళ్ళు అన్ని విధాలుగా కాపులు అన్ని విధాలుగా పాల్పడే ఉన్నారు. బీసీలు కాదు, చాలా మంది చాలా కష్టపడుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉపకార వేతనాలు లేవు, స్త్రీల కోసం ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు. ఈనాడు బీసీలు 54% ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కానివ్వండి, కార్పొరేషన్ కానివ్వండి, బీసీల తరఫున వాళ్ళకి ఏమి న్యాయం జరగట్లేదు. కనుక ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించమని మేము కోరుతున్నాము. రాజ్యాంగ ప్రకారం మాకు చాలా హక్కులు రావాలి బీసీలకి. ఈ యొక్క హక్కుల్ని ప్రభుత్వం వారు కాల రాస్తుంది. బీసీలకు కానీ మా కాపులు బీసీలో చేస్తే మేము అడుగు తినాల్సిందే, కానీ మేము అభివృద్ధి చెందలేము. అభివృద్ధి చెందాలంటే బీసీలకు న్యాయం చేయమని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాపులను బీసీలో చేర్చకూడదని మేము రిక్వెస్ట్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కల్తీ విత్తనాల ద్వారా రైతుల బ్రతుకులు నాశనమవుతున్నాయని, కల్తీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మిన వారిపై మరియు బిల్లులు ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం నుండే విత్తనాల సరఫరా జరగాలని, కల్తీ విత్తనాల వలన పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన కాంచనగంగ కంపెనీపై చర్యలు. వీడు మండలంలో కల్తీ విత్తనాల వలన 50 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట దెబ్బతినిపోయింది, బాగా పూర్తిగా ఎదిగింది, కండి వచ్చింది, విత్తనాలు మాత్రం లేవు. ఇవాళ కంపెనీలు దానికి విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ కాంచనగంగ కంపెనీ ఏజెంట్లు వాళ్ళు ఒప్పుకుంటున్నారు నష్టం జరిగింది ఇది రైతులకు అని చెప్పి. కానీ ప్రభుత్వం వెంటనే దాని మీద చర్యలు తీసుకొని అది కల్తీ విత్తనాల వలన ఇబ్బంది పెట్టే కంపెనీలని అసలు బ్యాన్ చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి, రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 6 కాలం కష్టపడి చేసి దాదాపు 20,000 రూపాయలు పైగా ఖర్చు పెట్టి పైర్ చేసి మొత్తం ఇవాళ విత్తనం లేకపోతే పైరంతా నష్టపోయింది, రైతులకు వచ్చే ఆదాయం నష్టపోయింది. పెట్టిన పెట్టుబడులు పోవడమే కాకుండా ఈ సంవత్సరం అంతా క్రాప్ దెబ్బతినిపోయిన తర్వాత మొత్తం నష్టపోయింది. ఈ విధంగా ఆ రైతుల్ని దగా చేస్తున్నటువంటి కంపెనీల వలన చాలా తీవ్రంగా ఇబ్బందులు వస్తున్నాయి. గత సంవత్సరం కూడా బొమ్మలాపురంలో కల్తీ విత్తనాలు సరఫరా చేసినటువంటి మిర్చి పంట దెబ్బతినిపోతే దాని మీద కంప్లీట్గా కలెక్టర్గా దాని మీద ఒక్కొక్క రైతుకి 100,000, 150,000 ఆ విధంగా 27 లక్షల రూపాయలు రైతులకు ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తే కంపెనీ వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు, ఏం చర్యలు తీసుకోలేకపోయారు. ఇవాళ ఏం చేయాలో మాకు అర్థం కాలేదనేటువంటి పరిస్థితిలో అధికారులు ఉంటే రైతులకు రక్షణ అట్టంగా కల్పించబడుతుంది. ప్రభుత్వం స్పష్టమైనటువంటి విధానాలు రూపొందించి ఈ విత్తనాలని ఎవడంటే వాడికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దోచుకునే పద్ధతిలో వ్యవహరిస్తే
ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి, రైతులు తట్టుకోలేరు. దీని మూలంగానే కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఈ తీవ్రంగా నష్టం చేస్తూ ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యాపారస్తులు కుదిరేసులు కోరుకున్న నేపథ్యంలో రైతాంగం వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటా ఉంది. తీవ్రంగా నష్టపోయే రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని మేము రైతు సంఘంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది, ఈ కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఇట్లాంటి వాటి మీద చాలా సీరియస్గా చర్యలు తీసుకోవాలా. సరైన విత్తనాలు, సరైనటువంటి అసలు ప్రభుత్వం సరఫరా చేయాలి. దాని నుంచి ప్రభుత్వం తప్పుకుండా ఉంది. ప్రభుత్వం సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణను మరో రూపంలో అమలు చేయటకు నిర్దేశించిన జీవో నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. పి మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ పి గా మాణిక్యరావు మాట్లాడుతూ ఎస్సీల అభివృద్ధి పథకాల లబ్ధిదారుల ఎంపికకు ఉద్దేశించిన జీవో నెంబర్ 25 అనేది వర్గీకరణ కుట్రకు ఏమాత్రం తీసిపోనిదని, ఎస్సీ ప్రజల మధ్య చిచ్చు పెట్టి నాశనం చేసే వర్గీకరణ కుట్రను సుప్రీంకోర్టు తిరస్కరించిన జనాభా ప్రాతిపదికన ఎస్సీలను వర్గీకరించి అభివృద్ధి చేస్తాం అనేది బూటకమని, ఎస్సీల ఐక్యత దెబ్బతినకుండా వారి అభివృద్ధికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఏపీ మాల మహానాడు డిమాండ్ చేస్తుందన్నారు. చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రంలో మాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉన్నాయి, వివక్షత కొనసాగుతుంది. కాబట్టి మరి ఈ రాష్ట్రంలో మాలందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఇచ్చినా కూడా ఈ ప్రభుత్వము మరి దొడిదారిన సంక్షేమ పథకాల వర్గీకరణ అని చెప్పేసి జీవో నెంబర్ 25ని తీసుకురావటం అది హేయమైన చర్యగా ఏపీ మాలమానాడు డిమాండ్ హెచ్చరిస్తుంది. అలాగే ఏపీ మాలమానాడు ఒకటే డిమాండ్ చేస్తుంది, మరి మాలకు వ్యతిరేకంగా తెచ్చినటువంటి జీవో నెంబర్ 25ని వెంటనే రద్దు చేయాలి. అలాగే ఈ రాష్ట్రంలో మాల ప్రజల భూముల్ని ఎక్కడైతే మీరు తీసుకొని చెరువులుగా మార్చారో ఆ భూముల్ని వెంటనే తిరిగి బాధితులకి అందజేయాలని చెప్పేసి ఏపీ మాలమానాడు డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వాన్ని పొందబెడతానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల మంది మాలలు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఏపీ మాలమానాడు హెచ్చరిస్తుంది. గతంలో కూడా ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల ఇదే ప్రభుత్వాన్ని 10 సంవత్సరాలు నిద్రావస్థలోకి తీసుకువెళ్ళిన చరిత్ర ఈ రాష్ట్రంలో మాల ప్రజలకు ఉందని చెప్పేసి ఏపీ మాలమానాడు హెచ్చరిస్తుంది. జోహార్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రద్దు చేయాలి జీవో నెంబర్ 25 వెంటనే, రద్దు చేయాలి జీవో నెంబర్ 25 వెంటనే, రద్దు చేయాలి జిల్లాలి మాల ఐక్యత. ఒంగోలు డైరీ పరిధిలో ఉన్న పాల ఉత్పత్తిదారులు బకాయిలను వెంటనే చెల్లించాలని, ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఒంగోలు పాల ఉత్పత్తిదారుల సహకార డైరీ పరిధిలోని పాల రైతులకు సుమారు 10 కోట్ల రూపాయలు డైరీ యాజమాన్యం చెల్లించాల్సి ఉందని, 2017 మార్చి నుండి జులై వరకు చెల్లింపులు జరగక ఒంగోలు పాల ఉత్పత్తిదారుల సహకార డైరీ పరిధిలోని పాల రైతులకు సుమారు 10 కోట్ల రూపాయలు డైరీ యాజమాన్యం చెల్లించాల్సి ఉందని, 2017 మార్చి నుండి జులై వరకు చెల్లింపులు జరగకపోవడంతో పాల ఉత్పత్తిదారులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారని, డైరీ యాజమాన్యం నిర్వహణ లోపం కారణంగా డైరీ సంక్షోభంలో పడిందని, మరీ ముఖ్యంగా మార్కాపురం డివిజన్లో ఎర్రగొండపాలెం కంబం పాల శీతల కేంద్రాల పరిధిలోని పాల ఉత్పత్తిదారులకు మరియు ట్రాన్స్పోర్ట్ దారులకు 2 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని, అదే ఒంగోలు దర్శి కొండమంజిలూరు పాల శీతల కేంద్రాల పరిధిలోని వారికి కూడా 1 కోటి రూపాయలు చెల్లించాల్సి ఉందని అన్నారు. పాల ఉత్పత్తిదారుల సహకార యూనియన్ కి సంబంధించి మార్చి నుండి జూలై వరకు రైతులకి ట్రాన్స్పోర్ట్ దారులకి చెల్లించాల్సినటువంటి బకాయిలు పెండింగ్లో పడిపోయి దాదాపు 10 కోట్లకు పైగా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఒక రకంగా ఈ వెనుకబడిన ప్రాంతం అయినటువంటి ప్రకాశం జిల్లా, ముఖ్యంగా పాడి పరిశ్రమ మీద రైతాంగం ఆధారపడి ఉంటా ఉన్నారు. ఈ జిల్లాలో పాడి పరిశ్రమకి మంచి పేరు ఉన్నది. ఇప్పటి వరకు డైరీ మరి
చాలా చక్కగా నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో డైరీ సంక్షోభంలో పడి రైతాంగానికి చెల్లింపులు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ దశలో మరి ఎర్రగొండపాలెం, కంభం, కనిగిరి ఆ ప్రాంతాల రైతాంగం మరి చెల్లింపులు జరగకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అదేవిధంగా కొండమంతులూరు, కనిగిరి, దర్శి ఇతర ప్రాంతాలకు ఒంగోలు ప్రాంతంలోనే రైతులు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దశలో ఒంగోలు డైరీని ప్రభుత్వం జోక్యం చేసుకొని తెరిపించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు మూతబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఒంగోలు డైరీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఆ పార్టీ అధినేతలు మరి ప్రభుత్వ అధినేతలు జోక్యం చేసుకోవాలని, ఈ డైరీ పునరుద్ధరణకి అదేవిధంగా రైతాంగానికి చెల్లించాల్సినటువంటి బకాయిలను చెల్లింపు చేయడానికి సత్వరం ప్రభుత్వ జోక్యం అవసరమని చెప్పి మేము అందరం కూడా భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేదానికి కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ సమస్యకి పరిష్కారం చూపాలి. రైతాంగానికి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి తక్షణం చెల్లింపులు జరిగేదానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా చెల్లింపులు జరగకపోతే ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల ఇళ్ల ముందు ఆందోళనకి సమాయత్తం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా మన రాష్ట్ర మంత్రివర్యులు వారు ఈ జిల్లాకు చెందినవారు, వారు జోక్యం చేసుకోవాలి. ఆ విధంగా రైతాంగానికి రావాల్సినటువంటి బకాయిల్ని చెల్లింపులు చేసేదానికి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకోసమే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేదంటే కార్యక్రమంలో భాగంగా చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పక్షాన నిర్వహించినటువంటి ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, మరి వారం 10 రోజుల లోపల ఈ బకాయిలు చెల్లించకుండా ఉంటే ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని పాల శీతల కేంద్రాల దగ్గర ఈ ఆందోళనని ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను. అమరవీరులైన అమాయక ప్రజల మరియు పోలీస్ త్యాగాలను స్మృతుల ద్వారా భావితరాలకు అందించాలని కోరుతూ మావోయిస్ట్ బాధిత సంఘం సభ్యులు నేడు కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. చట్టపరంగా దేశ ప్రజల క్షేమం కోసం పనిచేసే ఎంతో మంది పోలీసులు మావోయిస్టుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారని, ఇన్ఫార్మర్ల పేరుతో ఎంతో మంది అమాయక ప్రజల్ని కిరాతకంగా మావోయిస్టులు చంపేశారని, ఈ నేపథ్యంలో అలాంటి హింసాత్మక చర్యలను ఖండించి అమరవీరులైన అమాయక ప్రజల మరియు పోలీసు త్యాగాలను స్మృతుల ద్వారా భావితరాలకు అందించాలని కోరుతూ మావోయిస్టుల బాధిత సంఘం సభ్యులు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ప్రకాశం జిల్లాలో నా పేరు కోటపాటి కాశీరావు. 2005 సంవత్సరం జూన్ 18 మావోయిస్టుల చేతిలో మా గ్రామంలో మా బంధువులు 4 ప్రాణాలు కోల్పోయినారు. నా బాధిత కుటుంబాలకు సంబంధించిన వ్యక్తిని నేను కూడా ఒక బాధితుడిని. నక్సలేట్ల చేతిలో 4 గంటల పాటు అరెస్ట్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వినిపించుకొని బయటకు వచ్చిన వ్యక్తిని. వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏంటంటే, మావోయిస్టులు కళ్యాణరావు గారే అనే వ్యక్తికి ఆలకూరుపాడు దగ్గర కొంత పొలం ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళు, ఆ పొలంలో మొన్న చనిపోయినట్టు ఆర్కే కొనుగోలు ఉన్నాకు రూపం కట్టి మావోయిస్టు బాధిత కుటుంబాల ఆత్మను క్షోభించే విధంగా మా బాధలు మేము చనిపోయినా కూడా బాధపడుతూ మా కుటుంబాలను మేము సాధించుకుంటూ పోతూ ఉంటే, ఏదైనా సాయం చేసి చనిపోయిన కుటుంబాలు అయినటువంటి మాకు న్యాయం చేయాలి కానీ మాకు కాకుండా మమ్మల్ని చంపినటువంటి వ్యక్తులకు స్థలాలు ఇచ్చి కుటుంబాలు కట్టించి వాళ్ళకు పొలాలు ఇస్తూ ఉంటే ఏ రకమైన మెసేజ్ ఇస్తున్నట్టు అర్థం చేసుకోవాలా? ఈ దీన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ వెంటనే వీటిని నివేదన చేయాలా, వీటిని ఆపేయాలా? మెయిన్గా ఏంటంటే మా కుటుంబాలలో అంటే బాధిత కుటుంబాలు చాలామంది భర్తలు చనిపోయి చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి ఎటువంటి ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎటువంటి సాయం చేయకపోగా మాకు మళ్ళీ చనిపోయినటువంటి వ్యక్తులు గుర్తుకొచ్చే విధంగా
వారి బాధలు మాకు మళ్ళీ గుర్తొచ్చే విధంగా ఆ జరిగిన సంఘటన మళ్ళీ మాకు పునరావృతమై మా ఉదయాలకి ద్రవించే విధంగా చంపినటువంటి కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు పెద్దపీటలు వేస్తూ ఆ ఆర్కే రామకృష్ణ కొడుకు ఉన్నాని వ్యక్తి చనిపోతే ఆ తల్లి బాధపడుతున్న ఆ కొడుకు చనిపోయినట్టు నాకు బాధపడుతూ ఉంది. ఆ కొడుకు చనిపోయింది ఏ సందర్భంలో పోలీసులకు వాళ్లకు మావోయిస్తూ దొరుకుతున్న ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. కానీ మా బంధువులు మా చుట్టాలు అంటే మా తల్లిదండ్రులు ఎందుకు చనిపోయారు? మాకు ఏ సంబంధము? ప్రజాస్వామ్యంలో మేము మామూలుగా అందరికీ ఉన్న హక్కుల ప్రకారం మా బాధలు మేము పడుతు గ్రామాల్లో బతుకుతూ ఉంటే మామూలు ఇన్ఫార్మల్ నెపంతో అర్ధ నిర్దాక్షిణంగా అర్ధరాత్రి 11 గంటల టైంలో కాల్చి తప్పి ఎటువంటి మా మీద ఎటువంటి చిన్నపాటి క్షమాపణ నేరానికి కూడా అవకాశం కూడా ఇవ్వకుండా కాల్చి తప్పినటువంటి మమ్మల్ని ఆదుకోవాలి. కానీ చంపినటువంటి వాళ్ళకి ఆ కుటుంబాలకి ఆదరణ ఇచ్చే విధంగా స్థలాలు పొలాలు వేయడం అనేది దారుణం, దుర్మార్గం. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. భక్తులు కోల్పోయినటువంటి ఇటువంటి వాళ్ళకి ఏదైనా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చి వీళ్ళని ఆదుకుంటే ప్రభుత్వం న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కానీ చంపిన వాళ్ళకే మళ్ళీ పెద్దపీటలు ఎక్కడం అనేది ప్రజాస్వామ్యంలో దురాగతం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఆ చర్యలను ఆపాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని చేతులు పెట్టారు. ముందుగా పెద్దోళ్ళనే బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపులను బీసీల్లో చేర్చడాన్ని నిరసిస్తూ నగరంలో బీసీ సంఘాల మౌన ప్రదర్శన మరియు భిక్షాటన. కల్తీ విత్తనాల ద్వారా రైతుల బ్రతుకులు నాశనం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విత్తన రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా. జీవో నెంబర్ 25ను వెంటనే రద్దు చేయాలి. ఏపీ మాల మహానాడు డిమాండ్. ఒంగోలు డైరీ పరిధిలో పాల ఉత్పత్తిదారులకు ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ విఆర్ న్యూస్.